జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు నమస్తే మీరు చూస్తున్నారు జనం సాక్షి నా పేరు రేష్ణి ముందుగా హెడ్ లైన్ సత్యేందర్ జైన్ ఇంట్లో ఈడి సోదాలు నుపూర్ శర్మను జైలుకు పంపాలి ఓవైసీ దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి 27 దేశాలకు పాకిన మంకీ పాక్స్ కాశ్మీర్లో కొనసాగుతున్న నిరసనలు ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతం సింగర్ సిద్ధు కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ मनी लैंड्रिंग केस लो इप्पटिके अरेस्ट अयिना ढिल्ली मंत्री आप नेता सत्येंदर जैन निवासंलो सोमवारं एन्फोर्समेंट डायरेक्टरेट सोधालु निर्वहिंचिंदी केसलो दर्याप्तुलो भागंगा ई तनिखीलु चेपट्टिनट्टु अधिकारुलु वेल्लडिंचारु ईडी इप्पटिके सत्येंदर जैन कु चेंदिन 4.81 कोट्ल आस्तुलनु अटाच चेसिंदी कागा बीजेपी प्रतिकार राजकीयाल्लो भागंगाने तप्पुडु केसलो जैन नु इरिकिंचिंदनी त्वरलोने आयन क्लीन चिट पोंदी बयटिकि वस्तारनि ढिल्ली सीएम अरविंद केज्रीवाल पेर्कोन्नारु प्रवक्ता पै विवादास्पद व्याख्यलु चेसिन बीजेपी नेता नुपूर शर्मानु जैलुकु पंपालनी एमआईएम नेता हैदराबाद एंपी असदुद्दीन ओवैसी डिमांड चेसारु नुपूर शर्मानु जैलुकु पंपालनी एमआईएम नेता हैदराबाद एंपी असदुद्दीन ओवैसी डिमांड चेसारु सोमवारं हैदराबाद दारुसलाम लो आयन विलेकर्लतो मात्लाडारु नुपूर शर्मा पै बीजेपी चाला आलस्यंगा चर्यलु चेपट्टिंदनि विमर्शिंचारु बीजेपी नेतलु चेसिन तप्पुकु देशमंता क्षमापणलु चेप्पाल्सिन परिस्थिति वच्चिंदन्नारु भारतीय मुस्लिम्लु प्रश्निस्ते क्षमापण चेप्परा विदेशीयुलु अडिगितेने चेप्तारा अनि ओवैसी प्रश्निंचारु कागा जूबली हिल्स पब गैंग रेप घटन अत्यंत बाधाकरमनि अन्नारु निंदितुलु क्षमिंचरानि नेरं चेशारनि वारिनि कठिनंगा शिक्षिंचालनि आयन डिमांड चेशारु దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 3714 మంది కోవిడ్ బారిన పడ్డారు. వైరస్ కారణంగా 7 మరణించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 2513 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 26976 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 194 కోట్ల 27 లక్షల టీకాలు పంపిణీ చేశారు. ఇదిలా ఉంటే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం అక్కడ పాజిటివిటీ రేటు 8.8% గా ఉంది. ఇది మహారాష్ట్ర సగటుకు రెట్టింపు కావడం విశేషం. దానిలో ఆదివారం పాజిటివిటీ రేట్ 10% గా ఉండగా సోమవారం అది 20% కి చేరింది. ఆరు జిల్లాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. టెస్టుల సంఖ్య పెంచారు. మంకీపాక్స్ వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. మే 13 నుంచి జూన్ 2వ తేదీ దాకా 27 దేశాల్లో 780 మంకీపాక్స్ కేసులు నిర్ధారణ అయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. మే 13 నాటికి ప్రపంచంలో 257 మంకీపాక్స్ కేసులు బయటపడగా ఆ తర్వాత నుంచి ఈ నెల 2 దాకా 720 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు మంకీపాక్స్ వల్ల 7 దేశాల్లో 66 మరణాలు నమోదయ్యాయి. ఇండియాలో మంకీపాక్స్ వైరస్ కలకలం సృష్టించిన విషయం తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్ లో మంకీ పాక్స్ లక్షణాలు బయటికి వచ్చాయి. యూపీలోని గజియాబాద్ లో 5 ఏళ్ల చిన్నారిలో మంకీ పాక్స్ లక్షణాలు బయటపడ్డాయి. బాధితురాలి శరీరంపై దద్దళ్లు రాగా దురద ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో శాంపిల్స్ సేకరించి పూణేలోని ల్యాబ్ కు టెస్ట్ కోసం పంపినట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. చిన్నారి కుటుంబానికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని వైద్యులు స్పష్టం చేశారు. ఉగ్రవాదుల ఘాతుకాలతో కాశ్మీర్లో నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి. దాడులతో విసిగిపోయిన కాశ్మీర్ పండితులు ఉద్యోగుల నిరసనలు కొనసాగుతున్నారు. చాలా మంది పండితులు కాశ్మీర్ను వదిలి వెళ్తుండగా ఉద్యోగుల్లో చాలా మంది తమను బదిలీ చేయాలని ఆందోళనలు చేస్తున్నాయి. భయపడాల్సిన అవసరం లేదని తగినంత భద్రత కల్పిస్తామని త్వరలోనే పరిస్థితులు అదుపులోకి వస్తాయంటున్నారు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. కాశ్మీరీ పండిత్ కుటుంబాలు 1990లో వలస వెళ్ళాయి. వారిని తిరిగి స్వస్థలాలు కూడా
తప్పించేందుకు ప్రధానమంత్రి పునరావాహన ప్యాకేజీ కింద వేలాది మందికి ఎస్సీ కోటాలో ఉద్యోగాలు ఇచ్చి కాశ్మీర్ లోయలో నియమించింది కేంద్రం. వీరికి ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించింది. దీంతో చాలా మంది తిరిగి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా వీరిని లక్ష్యంగా చేసుకొని మళ్ళీ దాడులు జరుగుతున్నాయి. దీంతో కాశ్మీర్ లోయలో విధులు నిర్వహిస్తున్న వేలాది మంది పండితులు ఉద్యోగులు నిరసనలకు దిగుతున్నారు. తమను మరో ప్రాంతానికి బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో భారత బలగాలు ఇద్దరు లష్కరే ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. చెక్తారస్ కంద్ ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతంలో బలగాలు పోలీసులు కలిపి సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించారు. బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇందులో ఒకరు పాకిస్తాన్ కు చెందిన తుఫైల్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ ఏరియాలో ఉగ్రవాదుల కోసం బలగాల వేట కొనసాగుతుంది. సోమవారం నాడు బారాముల్లా జిల్లాలో లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదిని బలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసింది. ఇటీవల హత్యకు గురైన ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధు మూసేవాలా కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. పంజాబ్ లోని మాన్సా జిల్లా మూసా గ్రామాన్ని సందర్శించిన రాహుల్ సిద్ధుకు నివాళులర్పించారు. ఈ ఉదయం చండీగఢ్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ గాంధీ నేరుగా మూసేవాలా స్వగ్రామం మూసాకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. మే 29న పంజాబ్ లోని మాన్సా జిల్లాలోని జవహార్కే గ్రామంలో సిద్ధు మూసేవాలాను దుండగులు కాల్చి చంపారు. ఈ కేసుపై దర్యాప్తును వేగవంతం చేసేందుకు పంజాబ్ పోలీసులు ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. పంజాబ్ పోలీసులు సిద్ధు భద్రతను ఉపసంహరించుకున్న మరుసటి రోజే ఈ సంఘటన జరగడం పలు సందేహాలకు తావిస్తుంది. గాయకుడి మృతి అతని అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కొన్ని రోజుల క్రితం బీజేపీ కాంగ్రెస్ లు కూడా పలు ప్రాంతాల్లో నిరసన చేపట్టారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి జనం సాక్షి. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.